ఇప్పుడు 94వ శ్లోకం చూద్దాం. కళంకం కస్తూరి రజనీకర బింబం జలమయం కళాభికర్పూరై మరకద కరండం నిబిడితం అసత్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విదిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతి. ఓ తల్లి, ఈ లోకంలో జనులు చంద్రమండలాన్ని చూసి అజ్ఞానంతో చంద్రుడు అని, చంద్రునిలో ఉన్నటువంటి కళంకము అని, చంద్రకిరణాలు అని, చంద్రబింబము అని ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. నిజానికి అది చంద్రమండలం కాదు. నువ్వు కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పెట్టుకోవటానికి పచ్చలతో చేయించినటువంటి పెట్టే. అక్కడ కళంకంగా భావించేది ఏమిటి అంటే నువ్వు నుదుటను ధరించేటటువంటి కస్తూరి, నువ్వు జలకాలాటానికి పన్నీరు నింపినటువంటి ఆ కుప్పెనే వాళ్ళంతరూ కూడా చంద్రుడు అని అనుకుంటూ ఉన్నారు. పచ్చ కర్పూరపు పలుకులను చంద్రకళలుగా భావిస్తూ ఉన్నారు. ఈ వస్తువులు నువ్వు వాడుతూ ఉంటే తరిగిపోతాయి. అప్పుడు నీ సేవకుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు మళ్లీ వాటన్నింటినీ కూడా ఆ పెట్టెలో నింపుతూ ఉన్నాడు. 93వ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వర్ణించి ఈ శ్లోకంలో ఆవిడ నిత్యము వాడుకునేటటువంటి కస్తూరి, కాటిక, పచ్చకర్పూరం వీటన్నింటినీ పెట్టేవండి పెట్టే బలిన ఉన్నది దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆకాశంలో మనం చూసే చంద్రమండలం కాదట, అది అమ్మవారి కస్తూరి మొదలైనవి పెట్టుకునేవంటి అలంకరణ సామాగ్రి పెట్టుకునేవంటి భరిణే అంటూ ఉన్నారు. చంద్రుల్లో ఉన్నటువంటి నల్లటి మచ్చ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి, అది మచ్చ కాదట, అమ్మవారి నుదుటిని పెట్టుకునేవంటి కస్తూరిట. చంద్రుడి నుంచి వచ్చేవంటి చల్లని మంచు బిందువులున్నాయే, ఆ మంచు బిందువులు చంద్రుడి నుంచి మంచు బిందువులు వస్తూ ఉన్నాయి, అసలది ముందు చంద్రుడే కాదు అన్నారు. మరి ఏమిటి అంటే అమ్మవారు స్నానం చేయటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నీటి తొట్టె అంటూ ఉన్నారు. మనం చూసేవి చంద్ర కళలు కాదు, ఆవిడ ఉపయోగించేవి పచ్చకర్పూరపు ముక్కలు అని అంటూ ఉన్నారు. చంద్రుని యొక్క కళలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా, మరి అది ఎలా సాధ్యము అని అంటే అమ్మవారి సామాగ్రిని వాడటం వల్ల అవి తగ్గిపోతూ ఉంటాయి. బ్రహ్మదేవుడు మళ్ళీ వాటన్నింటినీ నింపుతూ ఉంటాడు కాబట్టి అవి పెరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చంద్రుడికి వృద్ధిక్షయాలు మనం చూస్తూ ఉన్నాము అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.